తెలంగాణలో మినీ పొరుపొరుకు నోటిఫికేషన్ వెలువడింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికల ఎన్నికలకు సర్వం సిద్దమైంది. రేపటి నుంచి ఈ నెల 15 నామినేషన్లు స్వీకరిస్తారు. 19 అభ్యర్థుల నామపత్రాల పరిశీలన, 22 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఈ నెల 30 పోలింగ్ నిర్వహిస్తారు. మే 3 ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. రాష్ట్రంలో మరో మినీ సంగ్రామానికి తెరలేవబోతుంది. ఇవాళ సాయంత్రం 2 కార్పొరేషన్లు, అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలకు కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా కొద్దిసేపటి క్రితం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాహుల్ గారిని అనుమంతు పూర్తి చేశారు. ప్రస్తుతం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాం. అన్ని పార్టీలకు సంబంధించిన, అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులతో కూర్చొని డ్రా సిస్టంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన 66 డివిజన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా జనరల్ ఈ సంబంధించిన రిజర్వేషన్ తీశారు. ప్రస్తుతం అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. మేడం నమస్తే, చెప్పండి మేడం. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందని మీరు భావిస్తున్నారా? కొద్దిసేపటి క్రితం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది, దీని మీద ఏం చెప్తారు? అసలు ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఇప్పుడు ఎస్సీకి 2, ఎస్సీకి 10 అని తీసిండ్రు, ఎస్టీకి 2 అని. అట్లా వాటిలలో మహిళలు ఎంతమంది, జెంట్స్ ఎంతమంది, అవి తీయకుండా వాళ్ళకు వాళ్ళే నిర్ధారణ చేసుకొని మా కనీసం స్పష్టత లేకుండా ఇలా వాళ్ళే రిజర్వేషన్స్ ఏవైతే ఎస్సీ, ఇవి ఎస్సీ, ఎస్టీ, ఇవి బీసీ, ఇవి జనరల్ అని చెప్పి తీసిండ్రు. దానిలో అసలు ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఇప్పుడు ఎలక్షన్ ప్రక్రియ అనేది మార్చి 11కి అయిపోతుంది. అసలు ఎలక్షన్ అంటే వస్తుంది అనేది వాళ్ళకి ఐడియా ఉంది. ఆగ మేఘాల మీద ఎంతసేపటికి, ఈ రోజు, రేపు, ఇట్లా ఫాస్ట్గా వస్తుందని తెలిసి ఎందుకు దీన్ని ముందు చేయలేకపోయింది? వీటిని 66 డివిజన్లకు బైఫర్గేట్ చేస్తే 9500 నుంచి 10,000 లోపు కావాలా? కానీ అట్లా లేకుండా ఒక డివిజన్లో 11,000, ఒక డివిజన్లో 12,000, ఒక డివిజన్లో 13,000 ఉన్నాయి. దీని విషయంలో మేము కార్పొరేషన్ దృష్టికి తీసుకొచ్చినాం. కార్పొరేషన్ దృష్టికి మేము రిటర్న్గా చూపెడితే వాళ్ళు మాకు రిటర్న్గా లెటర్ ఇచ్చిండ్రు, యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ మేమేం చేయలేమని. ఇక రెండో విషయం, ఇవాళ రిజర్వేషన్ తీసిండ్రు. ఇవాళ వాళ్ళు తీసింది పారదర్శకంగా ఉన్నదా లేదా, ఇప్పుడు లాటరీ తీసిన రిజర్వేషన్ ఇది పారదర్శకంగా ఉన్నది, కానీ ఆ వచ్చిన డాటా అనేది ఎస్సీది ఇది అని చెప్పి ఎవరు అథెంటిక్గా చెప్పాలి? వాళ్ళు తీసుకొచ్చి మా ముందర పెట్టిళ్ళు. ఎస్టీకి సంబంధించింది కూడా పొలిటికల్ పార్టీలతోటి ఎస్టీలకు, బీసీలకు ఈ లిస్టులు వచ్చినాయని ముందు చెప్పేస్తుంటే పారదర్శకంగా ఉండేది. ఇక్కడ కొంత పారదర్శకత లోపించింది. అధికారులు ఎన్నికల అడావుడిలో జరుపుకోవాలన్న ఉద్దేశంతో అడావుడి చేసింది తప్ప, ఇప్పుడు పలానా డివిజన్ ఎస్సీ వచ్చిందనేది ఎవరు, ఇక్కడ నువ్వు లాటరీ తీసినావు కాబట్టి అది ఓకే కావచ్చు, కానీ జనాభా ప్రకారం మేము చూసుకోవాలి కదా. అట్లాంటి రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వలేదు. ఒక రకంగా ఇది అడావుడి అర్రీబర్రి చేసి ఏదో జరుపుతాను కాబట్టి తతంగం అనే లెక్కనే ఉన్నది తప్ప, ఇంకా ప్రజలకు పారదర్శకంగా చూపించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉండే. ఇది రిజర్వేషన్ల ప్రక్రియ పైన మాత్రం ప్రతిపక్ష పార్టీలు పెదవి విరుస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు హైకోర్టులో పిల్ దాఖలు చేస్తామని చెప్తున్నారు, ఆన్లైన్లోనే పిల్ వేస్తున్నామని చెప్తున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కూడా హైకోర్టు దీన్ని స్వీకరిస్తుంది, ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తుందని చెప్తుంది. భారతీయ జనతా పార్టీ నుంచి మరో అభ్యంతరం వస్తుంది, మీరేం చెప్పాలనుకుంటున్నారు, మీ అభ్యంతరం ఏంటి? ఇప్పుడు అందరినీ, అన్ని ఆల్ పార్టీస్ని పిలిచి డ్రా తీసినామంటున్నారు. దానిలో మేము కూడా దాన్ని తప్ప అంటలేము, డ్రా తీసిన దానికి అందరం. కానీ డ్రా తీయడానికి ఏవైతే ఎస్సీకి 10 డివిజన్స్ తీసిండ్రు, అదేవిధంగా బీసీకి 20 డివిజన్స్, అవి ఏ ప్రాతిపదికన తీసింది అనేది ప్రతిపక్షాలకు చెప్పాల్సింది కదా. అవి వాళ్ళకు వాళ్ళే తయారు చేసేసుకొని ఆగా మేఘాల మీద ఎలక్షను, దానిలో ఏది కూడా మాది పట్టించుకోకుండా వాళ్ళకు వాళ్ళు తయారు చేసుకొని డ్రా తీసిందంటే ఇది ఏకపక్షంగా జరిగింది. ఒక తప్పుల తడపగా ఒకటి, కొన్ని డివిజన్లో 7,000 ఓట్లు ఉంటాయి, కొన్ని డివిజన్లో 9,000 ఉంటాయి, కొన్ని డివిజన్లో 12,000. అంటే ఇది ఏ డివిజన్ను ఏ రిజర్వేషన్ చేయాలనే ప్రాతిపదికన వాళ్ళవి సెట్ చేసుకున్నారు, అది కనబడుతుంది కళ్ళ. కాబట్టి ఇది ఒక తప్పుల తడక, కావాల్సుకొని చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్ వాళ్ళు అనుకూలంగా చేసుకున్నారు. డ్రా అంద ముందర తీసింది డ్రా, అది మహిళనా జెంట్స్ అనేది అర్థమవుతుంది, కానీ దాన్ని ఏది రిజర్వేషన్ అనేది తప్పుల తడకగా తయారు చేసిండ్రు, ఇది 100% తప్పు అని. మొత్తంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇది అడావుడిగా జరిగినా, మరే రకంగా జరిగినా కూడా ఈ నెల 29వ తేదీన లేదంటే 30వ తేదీన పోలింగ్ ఉంటుంది. 15 రోజుల వ్యవధిలోనే పూర్తిగా
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. సాయంత్రంలోగా నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. దీనిపైన అఖిలపక్ష పార్టీలందరూ పాల్గొన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కొంత పెదవి విరుస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా పాల్గొన్నారు. అధికార పార్టీ మాత్రం దీన్ని స్వాగతిస్తుంది. అంత పారదర్శకంగానే జరిగిందంటుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.